నమస్తే. 30 ఏళ్ళుగా ఒకే ఒక సమస్యతోటి మాదిగ సామాజిక వర్గం అంతా, ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ అనేటువంటి ఒక నినాదంతో, మరి ఎస్సీ వర్గీకరణ కోసం అనేక రకాలైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న ఒక కీలకమైనటువంటి తీర్పుని సుప్రీంకోర్టు వెలువడించినటువంటి పరిస్థితి, దీని పట్ల మాదిగ సామాజిక వర్గం అంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. కొన్ని సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ కొన్ని చోట్ల కనబడతా ఉంది, కానీ మొత్తానికైతే మాదిగ సామాజిక వర్గానికి ఎక్కువగా న్యాయం జరుగుతుందన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మాట్లాడదాం, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, దీంట్లో ఎస్సీ వర్గీకరణ ద్వారా వాళ్ళకు కలిగేటువంటి లాభాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్నటువంటి అంశం పైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కోసం చాలా మొదటి నుంచి కూడా కష్టపడ్డటువంటి వ్యక్తుల్లో మొదటి ప్లేస్లో మరి మాజీ మంత్రి, 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మోత్కుపల్లి నరసింహన్ గారు మరి ప్రధానమైనటువంటి కృషి చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ వర్గీకరణ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మందకృష్ణ మాదిగ గారు కూడా ఇదే సంబంధించినటువంటి అంశంపైన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మోత్కుపల్లి నరసింహన్ గారు ఈ యొక్క ఉద్యమాన్ని ముందు నుంచి కూడా నడిపించడం జరిగిందని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్యలు చేయడం. ఒకసారి మాట్లాడదాం, మనతో పాటు మాజీ మంత్రి, 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మోత్కుపల్లి నరసింహన్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. ఆయనతోటి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎట్లా చూస్తారు ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా చాలా ఏళ్ళుగా పోరాటం చేయడం జరిగింది, ఒక కీలకమైనటువంటి తీర్పు కూడా రావడం జరిగింది, దీనివల్ల మాదిగ సామాజిక వర్గానికి ఎలాంటి లాభం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, సేమ్ టైం ఇది మానవులకు కొంత నష్టం చేకూర్చేటువంటి అంశంగా చెప్తా ఉన్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? నష్టం ఎవరికి లేదు, కానీ మొదట సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అసలు ఒక మాటలో చెప్పాలంటే మాదిగ జాతి జీవితాల్లో జాతి మొత్తం మర్చిపోలేని జడ్జిమెంటు. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంటు, ఒక సోషల్ జస్టిస్ అని చేసినటువంటి జడ్జిమెంటు. అసలు ధర్మాసనం అనేటువంటిది, రాజ్యాంగ ధర్మాసనం అనేటువంటిది నిజమైనటువంటి మరి ధర్మాన్ని నిలబెట్టినటువంటి జడ్జిమెంట్ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా చీఫ్ జస్టిస్ అయినటువంటి చంద్రచూడ్ గారికి, ఇతర జడ్జీలకు అందరికి కూడా మాదిగల తరపున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఏది ఏమైనా మరి ఈ జడ్జిమెంటుకు పూర్తి సహకారం అందించిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మరి నరేంద్ర మోడీ గారిని ఒప్పించినటువంటి కిషన్ రెడ్డి గారికి మా మాదిగలందరి తరపున వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. చాలా గొప్ప పనిచేశారు వాళ్ళు. అదేవిధంగా అసలు ఈ యొక్క మాదిగల ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి రామచంద్రరాజు కమిషన్ వేసి తర్వాత మాదిగలందరికీ కూడా న్యాయం చేసే విధంగా సోషల్ జస్టిస్ చేయాలని ముందుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. వారి నాయకత్వంలో సుమారుగా 2000 నుంచి 2004 వరకు మరి ఇది అమలు చేశాడు ఏబిసిడి అనేటువంటి. అమలు చేయడం వల్ల మాదిగలకు చాలా మేలైంది, కొన్ని వందలాది మంది డాక్టర్లు అయ్యారు, అదేవిధంగా ఈ ఉద్యోగాలు వచ్చాయి, చాలా లాభం జరిగింది. ఆ 4 ఏళ్ళు తప్ప ఈ 70 సంవత్సరాలు మాకు మోసమే జరిగింది, అన్యాయమే జరిగింది. ఎందుకంటే ఈ కులాలు, ఏ కులానికి ఆ కులం, గతంలో చదువుకోలేదు ఓకే, చదువుకునేంతకాలం ఎవరన్నా తీసుకొని నష్టం ఏం లేదు, ఇప్పుడు చదువుకున్నారు మాకు కూడా అవకాశం ఉండాలి కదా అనేటువంటి అభిప్రాయం తప్ప ఎవరి మీద కోపం మాదిగోళ్ళకు లేదు, ఒకరికి ఇయ్యొద్దని చెప్పేటువంటి జాతి కూడా మాది కాదు. మేము వాళ్ళు బతకాలి మేము కూడా బతకాలి అనేటువంటిది తప్ప మరొకటి కాదు. కాబట్టి మరి దీనికి అంతటికి కూడా అసలు మాదిగ జాతినే మొత్తంగా లైమ్ లైట్లోకి తీసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు, వారికి కూడా మరొకసారి వారిని గుర్తు చేసుకుందాం, వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత నమస్కారాలు. ఇకపోతే మరి కేసీఆర్ గారు, కేసీఆర్ గారు కూడా వాస్తవంగా మరి అసెంబ్లీ రిజల్యూషన్ చేశారు, అదేవిధంగా మరి ప్రధానమంత్రి గారిని కూడా కేసీఆర్ స్వయంగా కలిశాడు, ఇది అమలు చేయాలని వాళ్ళు కోరారు. వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, మాదిగల తరపున వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు మా పార్టీ నాయకులు, ఆయన కూడా మరి అసెంబ్లీలో ఈ జడ్జిమెంట్ పట్ల చాలా హర్షాన్ని వ్యక్తం చేయటమే కాక ఆయన దీన్ని ఖచ్చితంగా నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా సరే ఈ ఏబిసిడిని అమలు చేసే విధంగా నేను చేస్తాను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నిటిని కూడా రీనోటిఫై చేసి
అయినా నేను చేస్తాననే మాట వారు చెప్పారు. వారికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఇకపోతే ఈరోజు పండుగ దినం. మా నాయకుడు, మా జాతికి మరి నాయకుడైనటువంటి మా మందకృష్ణ అందరికీ పెద్ద నేనైనప్పటికీ ఈ అంశం మీద ముందుండి పోరాటం చేశాడు. ఆ అంశాన్ని, ఆ యొక్క కార్యక్రమాన్ని, ఉద్యమాన్ని నడిపించడానికి నేను ఆయన ఇద్దరమే వివకర్తలం ఒక మాటలో చెప్పాలంటే. మరి నేను మంత్రిగా ఉన్న సమయంలో మరి తమ్ముడు నా దగ్గరికి రావటం, వాస్తవంగా ఆ రోజు మొదటి రోజు ఏ ఆశీర్వాదం ఇచ్చానో ఈరోజు వరకే అదే ఉంది. ఆయన చాలా పోరాటంగా ముందుకు తీసుకెళ్ళాడు. వారికి కూడా ప్రత్యేకంగా జాతి మర్చిపోదు, ఇది ఒక చరిత్రాత్మకమైన విషయంగా ఈ సందర్భంలో ఎస్ నేనే మొదటి నలిపాను. ఫస్ట్ రెజల్యూషన్ నేనే పాస్ చేయించాను. అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చినా నిలబడి, పక్కన నిలబడి ఉద్యమాన్ని ముందుకు నడిపించింది నేనే. దాంట్లో కాదనటానికి వీల్లేదు. ఇకపోతే అనేక మంది నాయకులు కూడా, మా కులపోళ్ళు కానీ ఇతర పార్టీల నాయకులు కూడా మాకు సాయం చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగానే తెలియజేస్తూ ఉన్నా. మాదిగ జాతి మర్చిపోలేని దినం, మరి ఈ జడ్జిమెంటు ఇచ్చినటువంటి దినంగా ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నా. ఇకపోతే మాల సోదరులు, మాల సోదరులను కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనం కొట్టుకుంటూ వచ్చేది ఏం లేదు. సరే, అప్పుడు ఎవరు మా వాళ్ళు చదువుకోలేదు, మరి మాల సోదరులు అనుభవించారు, తప్పేం లేదు దాంట్లో, మేమేమి దాని గురించి తప్పని అన్నట్లు. కానీ మనం మేము బతకాలి, మాతో పాటు అందరు బతకాలి అనేటువంటి అభిప్రాయం ఉండాలి ఇప్పటికైనా. కాబట్టి అందరం కలిసి రాబోయే కాలంలో ఉమ్మడిగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. దళిత జాతికి అనేక విషయాల మీద అన్యాయం జరుగుతూ ఉన్నది, వాటి విషయంలో అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందనేది నాకున్నటువంటి అభిప్రాయం. రాజకీయ పార్టీలు చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ సుప్రీంకోర్టు చేసింది. ప్రభుత్వాలు అంటే కాలం మారుతున్నా కొద్దీ మాయనకానికి కాలానికి అనుకూలంగా జడ్జిమెంట్ రావాలి, ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. ఇవాళ అది జరగకపోవడం వల్ల 70 సంవత్సరాలు మనం నష్టపోయినాం బాగా, మాదిగ సోదరులు. కాబట్టి రాజకీయ పార్టీలు చేసే నిర్ణయం ఇవాళ కోర్టు చేసిందంటే రాజకీయ పార్టీలు సిగ్గుతో తలంచుకోవాలి. ఇనవా, ఎందుకు ఆలోచిస్తలేరు? ఎందుకు వాళ్ళ కులం గురించి ఆలోచిస్తారు? అర్జుడు ముఖ్యమంత్రి అయిన వాళ్ళ మా కులాన్ని పెంచుకుంటామంటారే తప్ప పేద కులాన్ని పెంచుకుంటామంటలేరు. ఇదో విచిత్రమైన ప్రజాస్వామ్యం మన దేశంలో. ఇది దుర్మార్గమైన ఆలోచన. లీడర్ అనేవాడు తన అందరి కోసం లీడర్ కావాలి, కానీ కొందరి కోసమే లీడర్ అయితే జనం తిడుతూనే ఉన్నారు కదా, ఏం లాభం? లీడరు ఏం మాట్లాడతారో నోటి నుంచి అదే అమలు జరగాలి. అమలైంది ఏదన్నా ఉంటే అది న్యాయమైందే అమలు జరగాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా అందరూ ఆలోచించారు, అందరూ సపోర్ట్ చేసినప్పటికీ నిర్ణయం ఏమో సుప్రీంకోర్టు చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి. నా జాతి నిర్వీర్యం అయిపోతుంది అనుకున్నా, నా జాతికి నేను ఏం చేయలేకపోతున్నానని ఆవేదన నా లోపల ఉంది. పార్టీలు ఏమో మారిపోయినాయి, రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఈ పరిస్థితులలో నాకు చాలా మనోవేదన ఉండింది. మందకృష్ణ మాదిగ, నా తమ్ముడు కూడా పాపం వయసులో, ఇప్పుడు నా తర్వాత తను కూడా నాకు తెలిసి దగ్గర 60 ఏళ్ళ దాకా ఉంటాడేమో. మరి ఆయన కూడా చేసి అలసిపోయినటువంటి సందర్భం, అందరం కూడా ఎదురు చూసి. కాబట్టి మా ఇద్దరి కళ కూడా నెరవేరింది, జాతి కళ కూడా నెరవేరింది. దానికి నేను ఆనందంగా ఉన్నాను. ఎట్లా ఇప్పుడు మొత్తానికి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోనే మీకు సంబంధించినటువంటి తీర్పు రావడం, ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు కూడా గతంలో ఎన్నికల కంటే ముందు మందకృష్ణ మాదిగ గారితో మాట్లాడడం, దీనిపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇంకొక పక్కన రాష్ట్రాలకు, ఆయా రాష్ట్రాలకు బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి, ఒక పక్కనేమో మీరు ఇంతకుముందే కొన్ని కామెంట్లు చేయడం జరిగింది గతంలో రేవంత్ రెడ్డి పైన, అంటే మాదిగ సామాజిక వర్గానికి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రయారిటీ ఇవ్వట్లేదు అని, ఇవ్వలేదని. ఇప్పుడు సైతం ఇప్పుడు ప్రకటించినటువంటి ఉద్యోగాల్లో వీటిని అమలు చేస్తాం, ఇప్పుడు పెరిగేటువంటి ఈ రిజర్వేషన్లను సైతం కూడా మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దీన్ని ఏ విధంగా నమ్మేటువంటి ఆస్కారం ఉంటుంది? అయ్యో, చేసారా చేయరాని కాలం చెప్తుంది కదా. ఇష్యూ ఏమిటంటే నేను అమలు చేస్తాను, నేను దీనికి ముందు నిలబడతానని చెప్పారు. దానికి ప్రత్యేకంగా మాదిగలందరం మేము ఆయన కృతజ్ఞతలను కలిగి ఉంటాం. అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
అది కూడా చెప్తున్నాను నేను. పార్టీ బతకాలి కదా, కాంగ్రెస్ పార్టీ బతకాలని నేను కోరుకుంటున్నాను. సోనియా గాంధీ నాయకత్వం కానీ, రాహుల్ గాంధీ నాయకత్వం కానీ బతికుండాలన్నది నా కోరిక. ఈవెన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కూడా నిలబడాలంటే మాలాంటి వాళ్ళ సపోర్ట్ లేకుండా, ఆశీర్వాదం లేకుండా ఆయన మాత్రం మేము ఓట్లేయకపోతే ఆయన ఏం చేస్తాడు మాట. కాబట్టి ఓట్లేయాలనుకున్నప్పుడు ఆయన ఇప్పటికైనా రియలైజ్ కావాలి, ఈ సమస్య మీద 100% పూర్తిగా సహకారం అందించాలి. మాదిగలకు మాదిగలు ఓట్లేకపోతే ఈసారి గవర్నమెంటే రా సార్, ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా మాదిగలు ఓట్లేకపోతే గవర్నమెంట్లు రావు, మేము ఎవరు కొట్టేస్తే వాళ్ళకే వస్తుంది. ఆ రకంగా ప్రజల్లో ఆ రకమైనటువంటి చైతన్యం ఈ 4 సంవత్సరాలు తీసుకొస్తాను నేను వచ్చే 4 సంవత్సరాలు. మన పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎన్నికల కంటే ముందు ఇదే మాట చెప్పిండు మాదిగలం, అసలు మేము కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి తప్పి ఏ పార్టీకైనా వెళ్ళి ఓట్లు అని చెప్పేసి అన్నారు. ఆయన కానీ 8 సీట్లు వచ్చినాయి కదా సార్. సరే అయ్యో, అంత చైతన్యం ఇప్పుడు చైతన్యం తేవడానికి మనం అంటాం, అది ఎంతో కొంత వచ్చినట్టే లెక్క నా దృష్టిలో. అది చాలా పర్కులేట్ అయింది, కాకపోతే టైం తక్కువ ఉంది, నేను కొంచెం తిరగాల్సి ఉండే, నాకు ఆరోగ్యం బాగలేక మరి ముఖ్యంగా నేను హాస్పిటల్ పాలైనా, నువ్వే వచ్చినవు, మరి ఇవన్నీ కొన్ని సమస్యలు అయినా ప్రజల్లో చాలా మార్పు వచ్చింది కాబట్టి 8 వచ్చినాయి అంటే గవర్నమెంట్ మీద విశ్వాసం తగ్గినట్టే కదా. ఎవరి విశ్వాసం తగ్గుతుంది? ఎస్సీ ఎస్టీ బీసీల విశ్వాసమే తగ్గుతుంది కదా, తగ్గింది కాబట్టి 8 వచ్చినాయి. ఓకే, రేవంత్ రెడ్డి గారిని ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు? నిన్న కూడా నేను కలిసే ప్రయత్నమే చేశాను, కానీ ఆయన మరి ఆయన పేషిలో ఉండేవాళ్ళు ఎవరు సరిగా లేనట్టుగా అనిపించింది. ఏదేమైనా నేను కలవాలనేది నా కోరిక, నేనేం అడగను అది కూడా చెప్తున్నా. మీ టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిని నాకు ఈ పోస్ట్ కావాలని మాత్రం నేను అడగను, పార్టీ కోసమే పనిచేస్తాను నేను. ఓకే, అర్థమైందా? అంటే ఫ్యూచర్లో కూడా అడగరా? ఇప్పుడు నేను ఎప్పుడు అడగను ఆయనను, నా మెరిట్ నా శక్తిని బట్టే నాకు పదవి రావాలి తప్ప నేను నాకు ఇది కావాలని అయితే నేను ఇప్పుడు అడగలేదు, ఇప్పుడు కూడా అడగను. అది ఈ రోజులలో ఉందంటారా, అడగంది వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఎటురాదో చూస్తాం. అది కూడా అది ఎటురాదో చూస్తాం. నా జాతి నా ఎంబడి ఉంటే చాలు నాకు. మరి మా మందకృష్ణ నేను ఇద్దరం తలుచుకుంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూస్తాం ఈసారి. పార్టీ పెట్టేటువంటి ఆలోచన అట్లేం లేదు, అట్లేం లేదు. అలాంటి పరిస్థితి వస్తే చూద్దాం, కానీ ఇప్పుడైతే లేదు. ఇప్పుడైతే లేదు. ఇక నాతోనైతే కాదా, నేను ఆల్రెడీ ముసలిని అయిపోయాను. నాతో కాదు ఉన్నారు కదా మీకు వెనకాల మందకృష్ణ లాంటి వాళ్ళు. తమ్ముడు అయితే ఆయన నిజంగా ఆయన కోరుకొని అట్లా వర్కౌట్ చేసేది ఉంటే చాలా పనిచేయాల్సి వస్తుంది, దానికి అంత ఈజీ ఏం కాదు కదా. కాబట్టి మనము కాని పని గురించి పెద్దగా ఊహించుకోవడం అనవసరం. కాకపోతే ఉన్న పార్టీలలో మన కులానికి ఎవడు బాగా పనిచేస్తాడు అనేది దాన్ని బట్టి చూసి సపోర్ట్ చేస్తారు. మన కులం జాతి బాగుపడ్డదంటే మనం బాగుపడ్డట్టే కదా, మనకున్న పని ఏమున్నది? అంటే మీ జాతి కోసం ఇన్ని రోజుల పట్టి కొట్లాడినా కానీ ఇప్పటి వరకు అయితే ఎస్సీ వర్గీకరణ అనేది ప్రధానమైన డిమాండ్. లేకపోతే ఏం చేస్తాం బిడ్డ, చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, దాంతోనే ఆర్థికంగా డెవలప్ అవుతారు. ఆర్థికంగా డెవలప్ అయితే అన్ని ఉంటాయి. అవును, మీ డిమాండ్ పరిగణలోకి తీసుకున్నటువంటి బీజేపీ పార్టీ, అంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి దశలోనే దీనిపైన వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. మరి ఏమైనా బీజేపీ పార్టీకి అట్లాంటి ఆలోచన గిట్ల ఏమైనా మూతకు పలికారు? నాకైతే లేదు. నాకు నేను మా దగ్గరికి వాస్తవంగా చెప్పాలంటే కిషన్ రెడ్డి గారు కూడా వచ్చాడు. కిషన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు నా దగ్గరికి వచ్చి మందకృష్ణ కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చినా నేను చేరనని చెప్పాను. అయితే ఇష్యూ ఏమిటంటే రాజకీయ పార్టీలలో చేరటం కాదు, సోషల్ జస్టిస్ చేయనప్పుడు అంబేద్కర్ ఎందుకు రిజైన్ చేసాడు? నెహ్రూ గవర్నమెంట్ అంత మహోన్నతమైన గవర్నమెంట్ అది లేదు కదా బిగినింగ్లో. అటువంటి గవర్నమెంట్ నుంచి అంబేద్కర్ రిజైన్ చేసి బయటకు వచ్చిండు. ఒక కాజు గురించి బతికిండు ఆ మహనీయుడు. ఇలా మేము అందరం ఈ తెల్ల చొక్క తొడుక్కొని ఉన్నామంటే కారణం అంబేద్కర్, మాకు ఆయనే దేవుడు. కాబట్టి ఎవరు మంచి పని చేసినా వాళ్ళను మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, నాకు కొంత బాధ ఉంది, నా జాతికి నష్టం జరిగింది ఈ పీరియడ్లో. ఎవరు ఇంత నష్టం చేయలేదు, ఇంత నష్టం జరిగింది కదా. ఈ నష్టాన్ని ఆయన భర్తీ చేసుకునే ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని పిలుస్తాడు, మాట్లాడతాడు. భర్తీ చేయనప్పుడు మమ్మల్ని పిలవనప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను? ఖచ్చితంగా మాకు దోచిన పని మేము చేస్తాం. అంటే మీరు పోయినప్పుడు అపాయింట్మెంటే ఇవ్వనటువంటి రేవంత్ రెడ్డి, ఈరోజు మీరు వెళ్ళకపోయినప్పుడు కూడా మీతో కూర్చొని పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నదంటారా? ఇప్పుడు పిలిస్తేనే మాట్లాడితేనే మాట్లాడతాం తమ్మి. పోనీ మేమైనా కూడా మాట్లాడుతు ఇప్పుడు దీని విషయంలో అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను ఆయనను. కలిసి ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి, ఎందుకంటే నోటిఫికేషన్లన్నీ రద్దు చేసి ఏబిసిడి అమలు అయ్యేటట్టు చేయాలనేది వారికి మీ ద్వారా మీడియా ద్వారా చెప్తూనే ఉన్నా, పర్సనల్ కూడా చెప్పాలని ఉంది. ఆ పర్సనల్గా చెప్పేది వాళ్ళు అవకాశం ఇస్తే చెప్తాం, లేకపోతే లేదు, మేము ఏం చేస్తాం తమ్మి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.